మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్ అంటే ముందు క్లాస్లో ఉదాహరణకు ప్రయత్నించండి అయిపోయినాయి ఇక్కడ మనము ప్రయత్నించడానికి అయిపోయింది ఈరోజు మనము 10.2 అభ్యాసంలో ఉన్నటువంటి సమస్యల్ని డిస్కస్ చేద్దాం ఇందులో ఫస్ట్ ఫామ్ లో చూసినట్లయితే రెండు వైపులా మూయబడిన స్థూపాకార ట్యాంక్ యొక్క ఎత్తు 1.4 మీటర్లు మరియు దాని భూవ్యాసార్థము 56 సెంటీమీటర్లుగా ఉండి లోపు రేకుతో చేయబడి ఉంది. దీని సంపూర్ణ తల వైశాల్యము ఎంత? ఇక్కడ ఏమంటాడు, స్థూపాకార ట్యాంక్ యొక్క ఎత్తు స్థూపాకార ట్యాంక్ యొక్క ఎత్తు h ఈక్వల్ టు ఎడిషన్ మనకు 1.4 మీటర్లు. ఎలాంటి స్థూపాకార ట్యాంకిని రెండు వైపులా మూయబడింది, రెండు వైపులా మూయబడిన స్థూపాకార ట్యాంక్ యొక్క ఎత్తు 1.4 మీటర్లు, దాని భూవ్యాసార్థము 56 సెంటీమీటర్లు. భూవ్యాసార్థము 56 సెంటీమీటర్. చూడండి, మీరు ప్రమాణాలు చూస్తే ఒకటేమో మీటర్లో ఇచ్చిండు, ఒకటేమో సెంటీమీటర్లో ఇచ్చిండు. సో మీరు మీటర్లు సెంటీమీటర్ల కన్నా మార్చండి, లేదా సెంటీమీటర్లని మీటర్లకైనా మార్చండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మీటర్లని సెంటీమీటర్లని మీటర్లకు మార్చుతున్నాను. మీటర్లకు మార్చాలంటే ఏం చేయాలి మనము? రైట్, 100 చేత భాగించాలి. సో 56/100 అంటే ఎంత వస్తుంది? 0.56 మీటర్లు. 0.56 మీటర్లు. ఏం కనుక్కోమంటున్నాడు ఇక్కడ మనల్ని? సంపూర్ణతల వైశాల్యము. సంపూర్ణతల వైశాల్యము అంటే మనకు ఏ ఆకారం ఉంది? స్థూపాకారంగా ఉంది. మరి స్థూపాకారం యొక్క సంపూర్ణతల వైశాల్యం అనేది మనము నిన్న మొన్న క్లాస్లో నేర్చుకున్నాం. ఏమవుతుంది? ట్యాంక్ యొక్క సంపూర్ణ తల వైశాల్యము ఈక్వల్ టు చెప్పండి, ఏమవుతుంది సూత్రం? రైట్, వెరీ గుడ్. 2πr × h + r. ఆర్ అంటే తెలుసుకోవాలి, హెచ్ అంటే తెలుసు, ప్రతిక్షేపించండి. 2 × π 22/7 × r r = 0.56 × h 1.4 + 0.56. ఏమన్నా క్యాన్సిల్ అవుతుందో చూడండి, 7 0.8 7 = 56. రైట్, ఈ 2 × 22 44 × 0.56. మీకు తెలుసు అడిషన్స్ బాగా వస్తుంది కూడికలు. 1.4 + 0.56 ఎంత అవుతుంది? 1.96 = 44. పూరించండి, 44 × 0.8 × 1.96. ఎంత వస్తుంది? రైట్, 68.992 చదరపు మీటర్లు. చదరపు మీటర్లు దాన్ని సవరిస్తారు, 68.9 అంటే సుమారుగా ఎంత ఉన్నట్టు? 69 చదరపు మీటర్లు సుమారుగా. ఇది మనకు కావాల్సినటువంటి ట్యాంక్ యొక్క సంపూర్ణ తల వైశాల్యము.
రెండో ప్రాబ్లం చూడండి. రెండో ప్రాబ్లం ఏంటిది? ఇక్కడ స్థూపం యొక్క ఘనపరిమాణం 308 ఘనం సెంటీమీటర్లు, ఎత్తు 8 సెంటీమీటర్లు. అయినా దాని ప్రకతల వైశాల్యము సమతల వైశాల్యము కనుగొనము. ఇచ్చినటువంటి చూసుకోండి, స్థూపం యొక్క ఘనపరిమాణం V ఈక్వల్ టు 308 గణపు సెంటీమీటర్లు. గణపు సెంటీమీటర్లు 308 గణపు సెంటీమీటర్లు. ఎత్తు h ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. దాని ప్రకతల వైశాల్యము సమతల వైశాల్యము కనుక్కోమన్నాడు. మరి ప్రకతల వైశాల్యము సమతల వైశాల్యము అంటే ఏంటి? మనకి ఏం తెలుసు ప్రకతల వైశాల్యం సూత్రము? అంటే ఇక్కడ ముందు మనకి ఏం ఇచ్చిండే? ఘనపరిమాణం ఇచ్చిండు. మరి ఘనపరిమాణం సూత్రం ఏంటిది? స్థూపం యొక్క ఘనపరిమాణము 308 ఘన సెంటీమీటర్లు. మన సూత్రం ప్రకారము స్థూప ఘనపరిమాణం ఏంటిది? స్థూప ఘనపరిమాణము పై రైట్ పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈక్వల్ టు 308. హెచ్ అంటే తెలుసు, మనం ఏం కనుక్కోవాలి దీని నుండి? వ్యాసార్థం ఆర్ కనుక్కోవాలి. దట్ ఈస్ పై ఆర్ స్క్వేర్ హెచ్ హెచ్ అంటే ఎంత? 8 ప్రతిక్షేపిస్తున్నాను ఇందులో, ఈక్వల్ టు 308. ఆర్ స్క్వేర్ అక్కడే వచ్చేసి మిగిలిన పైని 8ని కుడివైపు పంపించండి. 308 ప్లస్ ఏమవుతుంది? బై 5 × 8. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 308. 5 అంటే మీకు తెలుసు రైట్, 22 / 7. బై 8 పైకి వెళ్తే ఏమవుతుంది? × 7 అవుతుంది. × 8 కొట్టేయచ్చు చూడండి మనం రైట్. 11 / 22 8 ఉంటుంది, 11 / 8 = 80. నెక్స్ట్ క్యాన్సల్ చూడండి, 4 × 2 = 8, 4 × 7 = 28. ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7 × 7 / 2 × 2 అంటే ఏం రాయచ్చు? ఇప్పుడు 7/2² ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7/2² ఇరువైపులా వర్గమూలం చేస్తే ఆర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 7/2. ఇది స్థూపం యొక్క వ్యాసార్థం వచ్చింది. మనకేం కావాలి? ఏమండి మన ఇక్కడ ప్రకతల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యం కావాలి. స్థూపం యొక్క వ్యాసార్థం వచ్చిన తర్వాత ప్రకతల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యము కావాలి. చెప్పండి సూత్రం ఏంటి చెప్పండి. స్థూపం యొక్క ప్రకతల వైశాల్యము ఈక్వల్ టు రైట్ 2πRh ప్రతిక్షేపించండి ఇందులో 2 × 22 / 7 × R. R ఎంత వచ్చింది మనకి ఇప్పుడే? 7/2 × H. H ఎంత? 8. ఇప్పుడు క్యాన్సిల్ చూడండి, 7 × 7 = 8 క్యాన్సిల్. రెండో కార్డులో 2 × 11 లేదా 2 × 2 క్యాన్సిల్ చేయచ్చు. అగే 11 × 22 = 8. ఇంత వస్తుంది చూడండి, 22 × 8 = 8. 176 రైట్, 176 చదరపు సెంటీమీటర్లు. ఇది స్థూపం యొక్క ప్రకతల వైశాల్యము. ఇంకేమడిగింది మనల్ని? స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలి. స్థూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము ఈక్వల్ టు రైట్ చెప్పండి 2πr × h + r. వెరీ గుడ్, 2 × 22/7 × R. R అంటే ఎంత మనకు? 7/2 × H. 8 + 7/2. ఏమని క్యాన్సిల్ చూడండి, 7 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఏం మిగిలింది? 22 × LCM ఎంత వస్తుంది? కాసాగు 2, 2 × 2 = 16, 16 + 7 దట్ ఈక్వల్ టు మళ్ళీ 2 × 2 = 11. 11 × 16 + 7 = 23.
23 × 11 ఎంత వస్తుంది రైట్ 253 ఏంటి ప్రమాణాలు చదరపు సెంటీమీటర్లు 253 చదరపు సెంటీమీటర్లు అనేది దీని యొక్క ప్రకటల వైశాల్యము సంపూర్ణతల వైశాల్యము ప్రకటల వైశాల్యము 175 చదరపు సెంటీమీటర్లు సంపూర్ణతల వైశాల్యము 253 చదరపు సెంటీమీటర్లు ఇది రెండో సమస్య నెక్స్ట్ మూడో సమస్య చూసినట్లయితే మూడో ప్రశ్న చూడండి ఏమంటుంది ఇక్కడ ఒక లోహపు దీర్ఘకణము 22 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు 7.5 సెంటీమీటర్ల కొద్ద కలిగి ఉంది అంటే పొడవు వెడల్పు ఎత్తు దాన్ని కలిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగా గల స్థూపంగా చేసిన దాని వ్యాసార్థం ఎంత లోహపు దీర్ఘకణము కొలతలు అంటే పొడవు వెడల్పు ఎత్తు సమయం ఏం రాసుకుందామా పొడవు L equal to ఎంతిషండు 22 సెంటీమీటర్లు వెడల్పు దీర్ఘకణం యొక్క వెడల్పు B equal to 15 సెంటీమీటర్లు దీర్ఘకణం యొక్క ఎత్తు H equal to 7.5 సెంటీమీటర్ దీని ఏం చేసిందంటే మనకు దీన్ని కరిగించి 14 సెంటీమీటర్ల ఎత్తుగా ఒక స్థూపంగా చేసిందంట అంటే మనం ఇక్కడ గమనించాలి ఏదైనా ఒక వస్తువుని కరిగించినప్పుడు ఏం మార్పు జరుగుతుంది మీరు చాలామంది మనం చూస్తుంటాం మీరు బంగారు షాపులో కానీ ఆభరణాలు రకరకాల ఆభరణాలు చేయిస్తుంటారు మనం బంగారం ఇచ్చిన తర్వాత ఇచ్చినప్పుడు అలా చేశారు ఆభరణాలు చేసి మనకి ఇస్తారు అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక తులం బంగారం వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు మనకు ఆభరణం కూడా ఇస్తారు ఒక తులము చూపిస్తారు అంటే ఇక్కడ ఏం మారదు దాని యొక్క ఘన పరిమాణం అనేది మారదు అనేది మనం ఇక్కడ గమనించాలి దాన్ని కరిగించినప్పటికీ అది దీర్ఘన ఉన్నప్పటికీ కరిగించిన తర్వాత ఏ రూపంలోకి మార్చినా కూడా దాని యొక్క ఘన పరిమాణం అనేది మారదు అంటే ఇక్కడ స్థూపంగా మార్చిండు అంటే స్థూప ఘన పరిమాణము అనేది ఈ దీర్ఘన యొక్క ఘన పరిమాణానికి సమానము అనేది మనం ఇక్కడ గమనించాలి దేర్ఫోర్ దీర్ఘన ఘన పరిమాణము B equal to సూత్రం తెలుసు L into B into H అంటే ఎంత 22 into 15 into 7.5 మనం ఏం తెలుసు ఇప్పుడు దీర్ఘకణ ఘన పరిమాణమే స్థూపం యొక్క ఘన పరిమాణం అవుతుంది స్థూప ఘన పరిమాణము ఈక్వల్ టు దీర్ఘకణ ఘన పరిమాణంకు సమానము ఎంత అది అంటే 22 × 15 × 7.5 మరి స్థూప ఘన పరిమాణ సూత్రం ఏంటి మనకు రైట్ స్థూప ఘన పరిమాణము πr²h ఈక్వల్ టు 22 × 15 × 7.5 రెండింటి ఘన పరిమాణం సమానం కాబట్టి మనకు కావాల్సిన స్థూపం కాబట్టి స్థూప ఘన పరిమాణ సూత్రం ప్రకారం దాని ఘన పరిమాణము మన లెక్క ప్రకారం 22 × 15 × 7.5 మరి ఈ స్థూపంలో స్థూపం యొక్క ఎత్తు ఇచ్చింది మనకు లెక్కలో స్థూపం యొక్క ఎత్తు హెచ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చింది చూడండి ఇక్కడ స్థూపం యొక్క ఎత్తు 14 సెంటీమీటర్లు అయితే దాని యొక్క వ్యాసార్థం కనుక్కోమంటున్నాడు ఈ ఎత్తుని ఇందులో ప్రతిక్షేపించండి అంటే ఏమొస్తుంది πr²h ఈక్వల్ టు 22 × 15 × 7.5 మనకు r² కావాలి r² ఈక్వల్ టు ఏమొస్తుంది 22 × 15 × 7.5 ఇది వచ్చేసి ఏమవుతుంది రైట్ బై πh × h πh తెలుసు కదా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వల్ టు 22 × 15 × 7.5 బై పై ఎంత ఎంత రైట్ 22 బై 7 బై ఎంత ఏమవుతుంది ఇంటూ 7 హెచ్ హెచ్ అంటే ఎంత 14 ఏమని క్యాన్సిల్ అవుతుంది చూడండి 22 22 క్యాన్సిల్ ఇంక ఇక్కడ 7 కాట్లో
రెండు పద్నాలుగు రెండు బాట్లు రెండు ఏళ్ళు పద్నాలుగు పాయింట్ వన్ ఉంటుంది కాబట్టి రెండు ఐదులో పది ఏం మిగిలింది ఇక్కడ మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏంటిది ఆర్ స్క్వేర్ ఈక్వల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ హోల్ స్క్వేర్ రైట్ సో సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ కదా రైట్ ఇరువైపుల వర్గమూలం చేయగా ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇది మనకు కావాల్సిన స్థూపం యొక్క వ్యాసార్థము స్థూపం యొక్క వ్యాసార్థం అనేది ఏడు పాయింట్ ఐదు ఏంటివి సెంటీమీటర్లు నెక్స్ట్ నాలుగో సమస్య చూడండి ఒకసారి నాలుగో సమస్య ఒక నీటి తొట్టె స్థూపాకారంగా ఉంటూ ఆరు వందల పదహారు మీటర్ల సామర్థ్యం కలిగి ఉంది ఇక్కడ చూడండి ఆరు వందల పదహారు మీటర్ల సామర్థ్యం కాదు ఇక్కడ ఆరు వందల పదహారు గణపు మీటర్లు అన్నది గణపు మీటర్లు కలిగి ఉంది ట్యాంక్ వ్యాసము ఐదు పాయింట్ ఆరు మీటర్లు అయిన ట్యాంక్ ఎత్తు కలుగుము నీటితోటే స్థూపాకారంగా ఉంది అంటే నీటితోటే ఘన పరిమాణము దాని యొక్క సామర్థ్యం అంటే ఇచ్చాడు మనము ఘన పరిమాణం నీటి తొట్టె ఘన పరిమాణము v ఈక్వల్ టు ఎన్ని షీట్ 616 ఘనపు మీటర్లు అక్కడ మీటర్లు అని ఇచ్చి చూడండి దాన్ని మార్చుకొని ప్రమాణాలు ఘనపు మీటర్లుగా తీసుకొని మనం సాధిస్తున్నాం ఘనపు మీటర్లు ట్యాంక్ వ్యాసము ట్యాంక్ యొక్క వ్యాసము d ఈక్వల్ టు ఎమిషన్ మనకు 5.6 మీటర్లు మరి మనకి ఏం కావాలి వ్యాసార్థం కావాలి రైట్ వ్యాసార్థము r ఈక్వల్ టు వ్యాసములో సగం ఉంటుంది కాబట్టి 5.6 బై 2 ఒకటే సెట్ వస్తుంది 2 2 4 2 8 16 2.8 వ్యాసార్థము r ఈక్వల్ టు 2.8 మరి ఇక్కడ ఘన పరిమాణం ఇచ్చిండు వ్యాసార్థం ఇచ్చిండు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని ట్యాంక్ యొక్క ఎత్తు కనుక్కోమంటున్నాడు మరి ఘన పరిమాణం సూత్రం ఏంటిది ఘన పరిమాణం 616 ఇచ్చిండు సూత్రం ప్రకారం మనకి ఏమొస్తుంది రైట్ ఘన పరిమాణం సూత్రం ఏంటిది v ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ ఎంత ఇచ్చాడు మనకి లెక్క ప్రకారము 616 ఘనపు మీటర్ ఈ రెండింటి మనం సమానం చేస్తున్నాం ఇందులో ఆర్ అంటే మనకు తెలుసు వ్యాసార్థం ఎంత 2.8 మనం ఏం కనుక్కోవాలి రైట్ హెచ్ కనుక్కోవాలి h ఈక్వల్ టు 616 బై పై ఆర్ స్క్వేర్ ప్రతిక్షేపించండి ఇప్పుడు అందులో అక్కడ h ఈక్వల్ టు 616 బై పై అంటే ఎంత 22 బై 7 పైకి వెళ్తే ఇంటూ 7 అవుతుంది ఆర్ స్క్వేర్ ఆర్ ఈక్వల్ టు ఎంత 2.8 ఇంటూ 2.8 స్క్వేర్ చూడండి క్యాన్సిల్ చేసాం 7 ఒకటిలో 7 4లో 0.4 2.8 నెక్స్ట్ చూడండి 11 2 22 11 5లో 55 ఎంత ఉంటుంది ఇంకా 6 6 66 11 6లో 66 నెక్స్ట్ 2 ఒకటిలో 2 2లో 4 2 8లో 16 28 ఇక చూడండి 28 ఇక్కడ 2.8 దశాంశం తీసేస్తే ఏమవుతుంది పైన సున్నా పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ అయినా కొట్టేయచ్చు మీ ఇష్టం అది ఎట్లా కొట్టేస్తాము పైన సున్నా పెట్టుకుంటే 280 అవుతుంది అది 28 అవుతుంది 28 బదులు 280 లేదా నాకు 2.8 వస్తుంది అనుకుంటే 2.8 వన్స్ 2.8 ఒకటిలో 2.8 పదిలో 28 ఎంత వచ్చింది చూడండి ఇక్కడ ఏం మిగిలింది 10.04 మళ్ళీ ఇక్కడ హారంలో ఒక దశాంశం ముందు పాయింట్ వచ్చింది పాయింట్ వన్ అంటే ఏం పెట్టుకోవాలి మనము రైట్ లవంలో సున్నా చేసుకొని బై ఫోర్ ఒకటి ఎంత వస్తుంది 4 2 8 4 20 ఎంత వచ్చింది 25 ఏంటి ప్రమాణాలు ఇక్కడ మీటర్ కాబట్టి 25 మీటర్లు ఏంటిది ఫోర్ నీటి తొట్టే ఎత్తు హెచ్ ఈక్వల్ టు 25 మీటర్లు అవుతుంది
నెక్స్ట్ ఐదో సమస్య చూడండి. ఐదో సమస్య, ఒక లోహపు గొట్టం యొక్క పొడవు 77 సెంటీమీటర్లు, దాని మధ్య ఛేద అంతర వ్యాసం 4 సెంటీమీటర్లు మరియు బాహ్య వ్యాసం 44 సెంటీమీటర్ అయిన ఈ క్రింది వారిని కనుగొనుము. లోపలి ప్రకతల వైశాల్యము, బాహ్య ప్రకతల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యము. అంతర వ్యాసము 4 సెంటీమీటర్లు ఇచ్చిండు, బాహ్య వ్యాసము 44 సెంటీమీటర్లు ఇచ్చిండు. 4 సెంటీమీటర్ లోపల వ్యాసము, బయట వ్యాసము 44 సెంటీమీటర్లు ఇచ్చిండు. అయితే ఈ క్రింది వాటిని కనుగొనుము. లోపలి ప్రకతల వైశాల్యము అంటే లోపల ఎలా ఉంటుంది, లోపల యొక్క వ్యాసార్థము. లోపలి ప్రకతల వైశాల్యం అంటే ఏ ఆకారం ఉంది, స్థూపాకారంలో ఉంటుంది, రైట్. అంటే ఏం కనుక్కోవాలి మనము, స్థూపం యొక్క ప్రకతల వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది. బాహ్య ప్రకతల వైశాల్యం అంటే స్థూపం యొక్క బయటి ప్రకతల వైశాల్యము, అంటే స్థూపం యొక్క ప్రకతల వైశాల్యం కనుక్కోవాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఆ వ్యాసార్థం అనేది మారుతుంది. నెక్స్ట్ సంపూర్ణతల వైశాల్యం. ఇక్కడ సంపూర్ణతల వైశాల్యము అన్నప్పుడు బయటి ప్రకతల వైశాల్యం కలపాలి, లోపలి ప్రకతల వైశాల్యం కలపాలి. దాంతో పాటుగా మీరు పైప్ అంటే ఎలా ఉంటుందో, మందం ఉంటుంది కదా, పైన చూస్తే ఎలా ఉంటుంది, కంకణ ఆకారంలో కనిపిస్తుంది. పైన కంకణ ఆకారం ఉంటుంది, కింద కంకణ ఆకారం ఉంటుంది. అంటే మన కంకణాకార వైశాల్యం కూడా కనుక్కోవాలి. అంటే సంపూర్ణతల వైశాల్యం అన్నప్పుడు లోపలి ప్రకతల వైశాల్యం కలపాలి, బయటి ప్రకతల వైశాల్యం కలపాలి, మరియు కంకణాకార వైశాల్యం కూడా కలపాలి. చూడగల సమస్య. లోహపు, లోహం, లోహపు గొట్టం యొక్క పొడవు h equal to 77 సెంటీమీటర్లు, 77 సెంటీమీటర్లు. అంతర వ్యాసము లోహపు గొట్టము అంతర వ్యాసము, అంతర వ్యాసం కాబట్టి నేను స్మాల్ d అనుకుంటున్నాను. అంతర వ్యాసం ఎంత, 4 సెంటీమీటర్లు. మనకు వ్యాసార్థం కావాలి. లోహపు గొట్టము అంతర వ్యాసార్థము స్మాల్ r ఈక్వల్ టు వ్యాసంలో సగం కాబట్టి 4/2 అంటే ఎంత వస్తుంది, 2 సెంటీమీటర్లు వ్యాసార్థం. నెక్స్ట్ బాహ్య వ్యాసము లోహపు గొట్టము బాహ్య వ్యాసము, బాహ్య వ్యాసం కాబట్టి ఏమంటున్నాను నేను, క్యాపిటల్ D చూపిస్తున్నాను, డయామీటర్. బాహ్య వ్యాసము 44 సెంటీమీటర్లు. ఇది 44 కాదు, మీరు సెర్చ్ చేసుకోండి, 4.4 సెంటీమీటర్లు బాహ్య వ్యాసము, 4.4 సెంటీమీటర్లు. అప్పుడు బాహ్య వ్యాసార్థము లోహపు గొట్టం యొక్క బాహ్య వ్యాసార్థము క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఇందులో సగం కదా, 4.4/2 అంటే ఎంత వస్తుంది, 2.2 సెంటీమీటర్లు. ఏం కనుక్కున్నాం, ఇంకేమన్నాడు, ఏం కనుక్కున్నాడు ఇక్కడ మనం, లోపలి ప్రకతల వైశాల్యము నెంబర్ 1 అంటే లోహపు గొట్టం యొక్క లోపలి ప్రకతల
వైశాల్యము. ప్రకటన వైశాల్యం అనగానే శుభం యొక్క ప్రకటన వైశాల్యం సూత్రం గుర్తు రావాలి. శుభం యొక్క ప్రకటన వైశాల్యం ఏంటిది? రైట్, 2πRh. ప్రతిక్షేపించండి ఇందులో 2 × π, వెరీ గుడ్, 22/7 r. ఏ తీసుకున్నాం మనం ఇక్కడ? లోపల తీసుకుంటాం కాబట్టి లోపల వ్యాసార్థం, లోపల వ్యాసార్థం ఎంత? 2 సెంటీమీటర్లు. ఇంటూ ఎత్తు h ఎంత? 77. క్యాన్సిలేషన్ చేయండి, 7 కాట్లో 7 11లో 77 ఎంత వస్తుంది ఇప్పుడు? 22 × 2 = 44 × 11 = 22 గుణించండి, 44 × 22 ఎంత వస్తుంది? 968 చదరపు సెంటీమీటర్లు. ఇది లోపపు గొట్టం యొక్క లోపలి ప్రకటన వైశాల్యము. అందులో రెండోది అడిగాడు, ఏమడిగిండు? లోపపు గొట్టం యొక్క బాహ్య ప్రకటన వైశాల్యం. అందులో రెండోది లోహపు గొట్టము బాహ్య ప్రకటన వైశాల్యము ఈక్వల్ టు 2πRh. చూడండి, ఏ రాస్తున్నాను నేను? క్యాపిటల్ ఆర్ రాస్తాను, ఎందుకంటే బాహ్య వ్యాసార్థం కాబట్టి క్యాపిటల్ ఆర్ తీసుకుంటున్నాను నేను. క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 × 22/7 × బాహ్య వ్యాసార్థం ఎంత? 2.2 × h, ఎత్తు 77, సేమ్ 44 × 22 = 22.2 గుణించండి ఎంత వస్తుంది? రైట్, 1064.8 చదరపు సెంటీమీటర్లు. 1064.8 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ ఇందులోనే మనకు మూడోది అడిగాడు, ఏమడిగింది చూడండి ఇక్కడ? సంపూర్ణతల వైశాల్యము కనుగొనము అన్నాడు. ఇంతకు చెప్పాను కదా, సంపూర్ణతల వైశాల్యం అంటే లోపలి ప్రకటన వైశాల్యం కలపాలి, బయటి ప్రకటన వైశాల్యం కలపాలి, పైన కింద ఉన్నటువంటి కంకణాకార వైశాల్యాన్ని కూడా కలపాలి. లోహపు గొట్టము సంపూర్ణ తల వైశాల్యము ఈక్వల్ టు ఏమి కలపాలనుకున్నాం? లోపలి ప్రకటన వైశాల్యము ప్లస్ బాహ్య ప్రకటన వైశాల్యము ప్లస్ ఇంకేం కలపాలనుకున్నాము? పైన కింద ఉన్నటువంటి కంకణాకారం ఉన్నాయి కదా, అవి కలుపుకోవాలి. రెండు కంకణ వైశాల్యము, 2 × కంకణ వైశాల్యం. మరి ముందు మనం కంకణ వైశాల్యం కలుపుకుందాం. కంకణ వైశాల్యము ఈక్వల్ టు మనకు తెలుసు కంకణ వైశాల్యం సూత్రం ఏంటిది? రైట్, 2 కంకణ వైశాల్యం కావాలి కాబట్టి 2 కలుపుకుందాం. 2 × π r² - r² ఇది తెలుసు మనకు ఆల్రెడీ. కంకణం యొక్క వైశాల్యం పైన కింద కాబట్టి 2 తీసుకున్నాం డైరెక్ట్ గా. సో 2 × 22/7 × r² బాహ్య వైశాల్యం, బాహ్య వ్యాసార్థం ఎంత ఉంది? 4.4² - 4² దీన్ని మల్టిప్లై చేసేలా తీసేయండి, లేదా సింపుల్ గా 2 × 22/7 × మనకి ఏ రూపంలో ఉంది? a² - b² రూపంలో ఉంది. అంటే a + b ఇంకేం రాయొచ్చు కదా? 4.4 + 4 ఎంత వచ్చింది వ్యాసార్థము?
మరి ఇది వ్యాసం కదా 4 4.4 అనేది వ్యాసార్థం వచ్చేసి మనకి ఎంత ఉంది 2.2 2 2.2 2 2.2 2 ఇప్పుడు ఏమవుతుంది 2 22/7 2.2 2 రైట్ 4.2 2 2.2 2 దట్ ఇస్ 0.2 మన కేస్లో ఏం చూడండి ఈ రికార్డులో 0.6 ఏడాను 42 సో 22 2 44 0.6 0.2 12 దట్ ఇస్ 0.12 గుణించండి ఎంత వస్తుంది 44 0.12 ఎంత వస్తుంది 5.28 చదరపు సెంటీమీటర్లు ఇది కేవలం కంకర వైశాల్యం మాత్రమే మరి మనకి ఏం కావాలి లోహపు గొట్టం యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలంటే లోపలి ప్రకతల వైశాల్యము బాహ్య ప్రకతల వైశాల్యము ప్లస్ 2 ఇంటు కంకర వైశాల్యం కలపాలి ఇప్పుడు కంకర 2 ఇంటు కంకర వైశాల్యం మనకు వచ్చింది దేర్ఫోర్ లోహపు గొట్టము संपूर्ण तला वैशाल्यमु इक्वल टू लोकल प्रकतल वैशाल्यमु लोकल प्रकतल वैशाल्यम ఎంత వచ్చింది చూడండి ఇందాక మనకు 968 ప్లస్ బాహ్య ప్రకతల వైశాల్యము 1064.8 ప్లస్ కంకర వైశాల్యము 5.28 మూడు కలపండి ఎంత వస్తుంది అచ్చే సెంటోస్లీ 2038.08 చదరపు సెంటీమీటర్లు ఇది లోహపు గొట్టం యొక్క సంపూర్ణతల వైశాల్యము నెక్స్ట్ ఆరో ప్రాబ్లం చూడండి చుట్టూ 16 స్తూపాకార స్తంభములు ఉన్నవి ప్రతి స్తూపాకార స్తంభము 56 సెంటీమీటర్ల వ్యాసము మరియు 30 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉంది స్తంభముల యొక్క ప్రకతల వైశాల్యం రంగు వేసేందుకు చదరపు మీటరుకి 5.50 రూపాయల వందున ఎంత ఖర్చు అవుతుంది భవనానికి 16 స్తూపాకార స్తంభాలు ఉన్నాయి దాని యొక్క వ్యాసం ఇచ్చింది ఒక్కొక్క స్తంభం యొక్క వ్యాసం స్తూపాకార స్తంభము వ్యాసము d 56 సెంటీమీటర్ మనకి కావాలి స్తూపాకార స్తంభం యొక్క వ్యాసార్థము r వ్యాసంలో సగమని తెలుసు కాబట్టి 56/2 అంటే ఎంత వస్తుంది 28 సెంటీమీటర్లు ఎత్తు 35 మీటర్లు స్తూపాకార స్తంభం యొక్క ఎత్తు h ఎంత అంటున్నాడు 35 మీటర్లు స్తంభం యొక్క ఎత్తు 35 మీటర్లు ఇక్కడ 1 మీటర్ల ఇచ్చిడు 1 సెంటీమీటర్ల ఇచ్చిడు కాబట్టి దేనిని ఒకదాన్ని మార్చుకోండి ఏమవుతుంది దీన్ని మీటర్లకు మార్చితే మీటర్ల మార్చాలంటే ఏం చేయాలి రైట్ 100 చేత భాగించాలి 56/100 అంటే ఎంత అవుతుంది చూడండి 0.56 మీటర్లు ఇది వ్యాసార్థం అంటే ఇదేమవుతుంది
0.28 మీటర్లు వ్యాసార్థం 0.28 ఎత్తు 35 ఏం చేయనుంటుంది వాటికి వాటి చుట్టూ రంగు వేయాలి రంగు వేయాలంటే ఏం అనుకోవాలి మనము ప్రకృతిలో వైశాల్యం స్తూపాకార స్తంభము ప్రకృతిల వైశాల్యము ఈక్వల్ టు ఏమని తెలుసుకోవాలి ప్రకృతిల వైశాల్యము రైట్ వెరీ గుడ్ 2 పై ఆర్ హెచ్ ఈక్వల్ 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ ఆర్ వచ్చింది 0.28 ఇంటూ హెచ్ 35 0.4 లేదా ఏదైనా కట్ చేయొచ్చు 22 44 44 ఇంటూ 35 ఇంటూ 0.4 ఎంత వస్తుంది 35 ఇంటూ 0.4 అంటే 35 4 140 0.4 కాబట్టి 14 44 ఇంటూ 14 ఎంత వస్తుంది 44 ఇంటూ 14 616 616 ఏంటి 616 ది ఒక స్థూపాకార స్తంభం యొక్క ప్రకృతిల వైశాల్యము మరి ఇట్లాంటి స్తంభాలు ఎన్ని ఉన్నాయి మనకు 16 స్థూపాకార స్తంభాలు ఉన్నాయి ఒక స్థూపాకార స్తంభం యొక్క ప్రకృతిల వైశాల్యము 61.6 చదరపు మీటర్లు మరి 16 స్థూపాకార స్తంభాల ప్రకృతిల వైశాల్యం ఈక్వల్ టు 16 × 61.6 ఇది మొత్తము స్థూపాకార స్తంభాల యొక్క ప్రకృతిల వైశాల్యం వస్తుంది మరి దీనికి ఏం చేస్తున్నాము రగు వేస్తున్నాం రగు వేయడానికి ఖర్చు ఎంత ఇది స్థూపాకార ప్రకృతిల యొక్క వైశాల్యము దీనికి రంగు వేయాలి రంగు వేయుటకు ఒక చదరపు మీటర్కి 5.50 రూపాయలు అయినా 16 × 61.6 చదరపు మీటర్లకు ఎంత అంటే మొత్తము రంగు వేయుటకు అయ్యే ఖర్చు ఈక్వల్ టు 16 × 61.6 ఇది మొత్తం వైశాల్యం ఇంటూ 5.50 రూపాయలు గుణించండి ఎంత వస్తుంది 16 × 5.50 రూపాయలు 16 × 5 = 88 16 × 50 పైసలు 88 × 61.6 16 ని 5.5 గుణించాం
మొత్తం ఖర్చు ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది అంటారు మొత్తము ఖర్చు ఈక్వల్ టు 5420 రూపాయల 8 పైసలు సో ఇక్కడితో ఈరోజుతో ఈ క్లాస్ ఆపేద్దాం తర్వాత 7వ క్రమం నుండి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ